హాయ్, ఈరోజు మనము స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 5th ర్యాంకర్ శ్రీ రాధాకృష్ణ సార్తో ఉన్నాం. మరి ఆయన డిఎస్సి జర్నీ ఎలా సాగింది, మన నాన్ లోకల్లో అంటే అనంతపూర్లో ఆయన జాబ్ కొట్టగలిగినటువంటి ఆయన స్ట్రాటజీస్ ఏంటి అని తెలుసుకుందాం. మరి చివరి దాకా కూడా అందరూ కూడా జాగ్రత్తగా వినండి, నచ్చితే ఫాలో అవ్వండి. సో నమస్తే సార్. నమస్తే సార్. సార్, యాక్చువల్గా మీ నేటివ్ ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా సార్. శ్రీకాకుళం సార్, మరి మీరు శ్రీకాకుళం అయ్యి ఉండి అనంతపూర్లో ఎందుకు అప్లై చేశారు? అంటే శ్రీకాకుళంలో నేను రాద్దాం అనుకునేటప్పుడు పోస్టులు తక్కువగా ఉండటం వల్ల నేను అనంతపూర్లో అప్లై చేయాల్సి వచ్చింది సార్. ఇక్కడైతే అవకాశం ఉంటుంది అన్న ఒక ఆశతో వచ్చాను. ఓకే ఓకే సార్. మరి మీ కుటుంబ నేపథ్యం ఎలాంటిది చెప్పగల? కుటుంబం వ్యవసాయ కుటుంబం అండి. చిన్నప్పుడు నేను కూడా పొలంలో మా పేరెంట్స్కి తోడుగా పనులు చేసేవాడిని. అలాగే మా నాన్న చాలా కష్టపడ్డారు ఫ్యామిలీ కోసం, వాళ్ళ కష్టం వృధా పోకూడదని నేను కూడా ఆలోచనతో ఇప్పుడు కూడా చదివేవాడిని. ఓకే, సో వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నాన్ లోకల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో 5th ర్యాంకు సాధించడం అనేది అంత చిన్న విషయం ఏం కాదు. సార్, మరి మీరు ఏ డిఎస్సిలో ఈ 5th ర్యాంక్ అనేది తెచ్చుకున్నారు? 2008 సార్, 2008 డిఎస్సి మెగా డిఎస్సి అప్పుడు. ఎస్, అందులో నాకు వచ్చింది. ఓకే, 2008 మెగా డిఎస్సిలో మీకు 5th ర్యాంక్ వచ్చింది ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్. సార్, అంతకుముందు ఏమైనా డిఎస్సి ఏమైనా రాశారా? ఏమైనా ఫెయిల్యూర్ అనుభవాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్. 2006 డిఎస్సి రాశాను సార్, ఎస్జిటి పోస్ట్ రాశాను ఫస్ట్లో. ఓకే, అప్పుడు ఫెయిల్ అయ్యాను. అంటే 85 మార్క్స్ వచ్చాయి అప్పుడు. అంటే ఫెయిల్యూర్ అవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా సార్? కారణాలంటే నిద్ర లేకపోవడం అనేది మెయిన్ రీజన్ సార్. ఫస్ట్ ఎగ్జామ్ డేట్కి ముందు ఒక 3 డేస్ నిద్ర లేకపోవడం వల్ల ఎఫెక్ట్ బాగా చూపించింది నాకు అక్కడ. ఓకే, అంటే ఎగ్జాము రాస్తున్నప్పుడు 2006 డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక బిట్ గురించి 20 నిమిషాలు ఆలోచించాను. భూగర్భ కాండానికి ఉదాహరణ చిలకడదుంప, బంగాళదుంప అనే ఆప్షను, చిలకడదుంప, బంగాళదుంప, ఇదే 20 నిమిషాలు. ఎందుకంటే నాకు ఆ 3 డేస్ కూడా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది నాకు ఎగ్జామ్ హాల్లో చూపించింది. అందువల్ల లాస్ట్కి ఆ బిట్ తప్పు కూడా పెట్టేసి లాస్ట్ 10 నిమిషాల్లో 40 బిట్లు చేయాల్సిన పరిస్థితికి వచ్చేసాను. అందువల్ల అది అచీవ్ చేసుకోలేకపోయినా సార్. ఓకే, అంటే మనం హెల్దీగా ప్రిపరేషన్ హెల్దీగా సాగాలంటే ఖచ్చితంగా హెల్త్ ఇంపార్టెంట్, సో నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. సైంటిఫిక్ రీజన్ కూడా అదే, 6 అవర్స్ ఖచ్చితంగా ఒక రోజుకి నిద్ర అనేది ఉండాలి. సో సార్ వారి సార్ ఫెయిల్యూర్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషికి నిద్ర ఖచ్చితంగా అవసరము. సో నిద్ర మేల్కొని చదవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో సరైనటువంటి నిద్ర ఇవ్వాలి, తర్వాతనే ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. సో మరి డిఎస్సి 2008 మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, మరి ర్యాంక్ ఎంత? నాకు వచ్చిన మార్కులు 68.5 సార్, ర్యాంక్ 5. అప్పుడు డిస్ట్రిక్ట్ ఫస్ట్ 73 మార్క్స్ ఇద్దరికి వచ్చాయి. ఓకే, తర్వాత 71, తర్వాత 69, తర్వాత నేను 68.5. 5th ర్యాంక్ సార్. ఎస్, సూపర్. 5th ర్యాంక్, సూపర్ సూపర్ సార్. అది నాన్ లోకల్లో 5th ర్యాంక్ తెచ్చుకోవడం చిన్న విషయం అయితే కాదు. సో చాలా కష్టపడాలి, సో అప్పుడు మాత్రమే ర్యాంకులు వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి సార్, ఈ డిఎస్సిలో విజయం సాధించడానికి మీరు చదివినటువంటి బుక్స్ ఏంటి? ఒకవేళ మీరు చదివిన బుక్స్ని ఎన్నిసార్లు మీరు రివిజన్ చేయగలిగారు, ఎన్నిసార్లు రివిజన్ చేస్తే బెటర్ అని అంటారు? నేను చదివినవి ఆంధ్రప్రదేశ్ అకాడమీ బుక్స్. ఓన్లీ అకాడమీ బుక్స్, మెటీరియల్స్ ఏమీ లేదు? ఏం మెటీరియల్ కొనలేదు? ఆ బుక్స్ చదువుతూ అందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ కొంచెం ఇవి అవకాశం ఉంది, ఇవి బిట్స్ని ఈ విధంగా తయారు చేసుకుంటే మనకు ఉపయోగపడచ్చు అని సొంతంగా నోట్స్ రాసుకునేవాడిని అండి. ఓకే, చదువుతూ మనకి ఈ బిట్ ఈ విధంగా ఎగ్జామ్లో అడగొచ్చు, ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు అని సొంతంగా నోట్స్ రాసుకునేవాడిని. అలాగే బుక్స్లో కూడా అండర్లైన్ చేసేసేవాడిని. ప్రతి బుక్ కూడా మొత్తం అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది నేను చదివే బుక్స్. బుక్ అంతా అలకేసేవారు అయితే. ఎస్ ఎస్, ఆ బిట్ వచ్చింది, ఇది బిట్ అని నాకు అనిపించిందంటే అండర్లైన్ చేసేదే. ఓకే, అందులో ఇది ఎగ్జామ్కి రావచ్చు అనుకునేది పక్కనే నోట్స్ రాసుకునేవాడిని సార్. చాప్టర్ వైజ్ ఒక్కొక్క క్లాసు, ఒక యూనిట్ ఉందనుకోండి ఈ క్లాసులో చదివాం, నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ అట్లా మొత్తం అదే యూనిట్ని కంప్లీట్ చేసేయాలి. దానివల్ల ఆ యూనిట్ మీద అవగాహన వస్తుంది మనకి. ఇప్పుడు ఈ క్లాస్లో కొంత చదివి, అంటే 8th కొంత చదివి, 9th కొంత చదివి, 10th కొంత చదివి, అంటే అవి 8th చదివిన చాప్టరు,
సీక్వెన్స్గా వెళ్ళిపోవాలి మనం చివరి వరకు కూడా. ఎస్ ఎస్ లే ఓకే. ఇప్పుడు సిక్స్త్ లో ఉన్న చాప్టర్ ఏ క్లాస్లో ఉందో చూసుకొని అంతా ఒక దగ్గర రాసుకోవడం అంతా ఓకే, ఒక క్లారిటీ వస్తుంది అంట. అవును సార్, ఒకేసారి పూర్తి చేయాలి ఆ యూనిట్ని. అంతేగాని ఇక్కడ వచ్చిన యూనిట్ ఇక్కడ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడో వస్తే చదివితే ఈ బేస్ దెబ్బతింటుంది మనకి. అవునండి. కాబట్టి మనం ఆరో తరగతిలో ఏం చదివామో ఆ చాప్టర్ 7, 8, 9, 10 ఉంటుంది లైన్ గా, కంటిన్యూస్ గా అన్ని తీసుకుని ఒక దగ్గర తీసుకురావాలి బిట్స్. ఎస్ ఎస్ ఓకే, మనకి ఈజీ అయిపోతుంది చదవటం. ఓకే, సో ఏ క్లాస్లో ఉన్నా ఆ చాప్టర్ సంబంధించినటువంటి లెసన్స్ అన్ని కూడా, ఆ చాప్టర్ అన్ని కూడా ఒక దగ్గర రాసుకోవాలి. అది కూడా మన హోన్ హ్యాండ్ రైటింగ్తో ఒక నోట్స్ రాసుకోవడం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అని సార్ చెప్తున్నారు. అంటే మేబీ ఆయన విజయ రహస్యం అయి ఉండొచ్చేది. సో కాబట్టి ఖచ్చితంగా ఇండివిజువల్గా నోట్స్ తయారు చేసుకోవడానికి అందరూ కూడా ట్రై చేయాలి. ఎంత కష్టమైనా సరే నోట్స్ తయారు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి సార్. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు చదివిన తర్వాత, సో చదవడం అయిపోయింది చాప్టర్ చదవడం అయిపోయిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయడం టైం వేస్ట్ అనేటువంటి ఒక అపోహ ఉంది. మరి ప్రాక్టీస్ చేయాలన్నా టైం వేస్టా, మీ అభిప్రాయం ఏంటి? తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలండి. మనం ఒక ఒక యూనిట్ కంప్లీట్ చేసాము అంటే దానిపైన మనకి ఎంత అవగాహన ఉంటుంది, ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు మనకి ఎగ్జామ్లో అనే దానికోసం ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఉపయోగపడుతుంది మనకైతే. పూర్తయిన వెంటనే మనం ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇంకాస్త అవగాహన పెరుగుతుంది వాటిపైన. చాలా ఇంపార్టెంట్ ఎంత టైం, ఒక టైం డ్యూరేషన్ పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న డ్యూరేషన్ ప్రకారము ఆ టైంలోనే మనం ఆ బిట్స్ను పూర్తి చేస్తుండాలి. ఓకే, ఖచ్చితంగా చాప్టర్ చదివిన తర్వాత బిట్స్ చేస్తేనే మనకు అవగాహన ఎంత ఉందని తెలుస్తుంది, ఇంకా ఎంత చదవాలనేటువంటి ఐడియా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ చెప్తున్నారు. సార్ అదేవిధంగా మరి ఈ ప్రిపరేషన్లో రోజుకు ఎన్ని గంటలు చదవాలనే నియమం ఏమైనా ఉందా? మీరైతే ఎన్ని గంటలు చదివారు? ఏం లేదండి, ఎన్ని గంటలు చదివినా మన హెల్త్ డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటూ చదువుకోవాలి. నేనైతే మొదట ఎస్జిటి చదివేటప్పుడు 14 గంటలు రోజుకు చదివాను. ఓకే, కానీ అప్పుడు నాకైతే పోస్ట్ రాలేదు. కానీ రెండోసారి స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు రోజుకు 6 గంటలు ప్రిపేర్ అయ్యాను. అదే టైంలో నేను ఒక స్కూల్లో విద్యా వాలంటీర్గా పనిచేసేవాడిని. అవతల స్కూల్ మానలేదు. ఆ అనుభవం కూడా నాకు ఉపయోగపడింది. ఒక గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్దామంటే ఒక ఇంట్రెస్ట్ అండి నాకు బాగాను. ఆ పిల్లలకి చెప్దామని నెక్స్ట్ ఆ పిల్లలతో బాగా ప్రాక్టీస్ కూడా నాకు బాగా అయిపోయింది. దానివల్ల 6 గంటలు అయితే నేను చదివాను. కానీ చదివిన దానికంటే రికాపిటులేషన్ అనేటటువంటిది ఎక్కువ ఉండేది. అంటే నేను ఈరోజు ఎంత చదివానో అది నేను ఏ పని చేసుకున్నా సరే లోపల సైక్లింగ్గా తిరుగుతూనే ఉంటుంది మ్యాటర్, నెమరు వేసుకుంటూనే ఉంటాం. అంటే మనం ఏ పని చేసినా, మనం బయటికి పోయి ఏ పని చేసినా మన మైండ్లో మాత్రం మనం చదివే కాన్సెప్ట్ అనేది తిరుగుతూ ఉండాలి. దాన్ని అలా చదివేటప్పుడు మనం ఇన్ని గంటలు చదవాలి, ఇన్ని గంటలు చదివితే సరిపోతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ సబ్జెక్ట్ మీద ఫుల్గా మనకి నాలెడ్జ్ అనేది మన మైండ్లో ప్రింట్ అవుతుంది బాగా. సో ఇన్ని గంటలు చదవాలనే నియమాలు అంటూ ఏం లేవు. సో మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి మనం చదువుకోవాలి. కాకపోతే హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఖచ్చితంగా చదువుకోవాలి. సో చదివిన దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏ పనిలో కూడా మన మైండ్లో అది రివైజ్ అవుతూ ఉండాలి. అప్పుడే మనం బాగా చదివినట్టు లెక్క. సో అది సార్ చెప్తున్నారు. సార్ మరి చివరిగా ఈ స్కూల్ అసిస్టెంట్ కానీ లేదంటే ఎస్జిటీలకు కానీ సెకండరీ గ్రేడ్ టీచర్లు కానీ చదివేటువంటి అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి విజయం సాధించడం కోసం? ఈ విషయం చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ అండి. యాక్చువల్గా నేను డిగ్రీ 2000లో పూర్తయింది, 97-2000 బ్యాచ్. పూర్తయిన తర్వాత 5 సంవత్సరాలు నేను పూర్తిగా చదువుకు దూరం అయిపోయానండి. నాకు చదువుకోవడానికి అవకాశం లేదు, ఇల్లు కదలడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మా అమ్మగారి అనారోగ్యం కారణంగా ఆమెకి సర్వీస్ చేయాలి, వేరే వాళ్ళు చేసే బదులు మనమే చేసుకుందాం అనే ఉద్దేశంతో మానేసిన. 2005 వరకు మానేసి 2005లో బీఈడి జాయిన్ అయ్యాను. బీఈడి చేసిన తర్వాత 2006 డిఎస్సి రాయడం, తర్వాత 2008 ఇలా వచ్చామన్నమాట. నేను ప్రధానంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఇచ్చే సూచన ఏమిటంటే మనకు కష్టాలు ఏమైనా ఉండొచ్చు, మనకి ఇబ్బందులు ఉండొచ్చు, వాటన్నింటినీ మర్చిపోవాలి, పక్కన పెట్టేయాలి. అవన్నీ కూడా తాత్కాలికమే. వాటిని మనం మైండ్లోకి తీసుకురాకూడదు. ఎప్పుడు కూడా వాటికి మన మనసులో చోటు ఇవ్వకూడదు. చదవాలంటే మనం ఒకటి ఎయిమ్, ఒకటి డిఎస్సి ర్యాంక్ రావాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. గౌరవప్రదంగా మనం
జాయిన్ అవ్వాలి జాబ్లో అనేటటువంటిది. ఇక ఒక తపస్సులో చదవాలండి అందరూ కూడా. తపస్సు చేసేటప్పుడు ఎట్లా మన ధ్యానం అంతా ఆ ఏదైతే ఆ పరవస్తువు మీద మనం పెడతామో అట్లానే ఇక్కడ మన సబ్జెక్ట్ మీదే మన ధ్యానం అంతా ఉండాలి. ఆ ధ్యానం అనేది అలా జరుగుతూనే ఉండాలి కంటిన్యూస్గా. మనం నిద్రపోతున్నా కానీ మనకి మైండ్లో తిరుగుతూ ఉంటుందండి నిజంగా ఆ ట్రాక్లోకి వచ్చేటప్పుడు. ఉండే మనకు అదే ఇంపార్టెంట్. మనం చేసాము ఒక తపస్సులో చేయాలి, మిగతా మైనర్ థింగ్స్ అనేవి ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు. నెక్స్ట్ తర్వాత మనం బాగా ప్రిపేర్ అయ్యి గ్రాండ్ టెస్ట్లు ఏమైనా ఎక్కడైనా జరిగితే అటెండ్ కావచ్చు. అంతకంటే ముందు మోడల్ పేపర్స్ ఉంటాయండి ఆ గ్రాండ్ టెస్ట్కి సంబంధించినవి, అవి తీసుకొని మనం రియల్ టైం ఎగ్జామ్లో ఏ విధంగా అయితే టైం మెయింటైన్ చేసి రాస్తుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. చేసేటప్పుడు మనం ఎంతవరకు టైం మేనేజ్ చేయగలుగుతున్నాము. డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి టైం మేనేజ్మెంట్ మనకి ఎలా అలవడుతుందంటే మనం ముందు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు కూడా బయట రాయాలి. ఎవరో ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళు పెడుతుంటారు డిఎస్సి వాళ్ళకి, మనం వెళ్ళాలి. సండే సండే వాళ్ళు చేస్తుంటారు వాటికి వెళ్ళాలి. కొంతమంది అనుకుంటారు వెళ్తే టైం వేస్ట్, ఏమో టైం వేస్ట్ ఏముందండి, మనం తపస్సు చేస్తున్నాం, మన సబ్జెక్ట్ మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది మన మైండ్ లో. మనం ఎంత చదివామో చూసుకోవడానికి వెళ్తాం, చూసుకోవడం టెస్టింగ్ అన్నమాట మనకి. మనకు మనమే టెస్ట్ చేసుకుంటాం, ప్రాక్టీస్ మ్యాచ్ లాగా అన్నమాట మనకి. అప్పటికి మనకి పర్ఫెక్ట్. ఎస్ సార్, ఆ ఉద్దేశంతో మనం ఆ టెస్ట్లు అటెంప్ట్ చేసేటప్పుడు మనకి చాలా యూజ్ఫుల్ అవుతాయి సార్ అవి. ఓకే ఓకే. డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఇంపార్టెంట్ ఉంది. న్యూస్ పేపర్ చదవడం వల్ల మనం అనుకుంటాం అవి ఏమైనా రాసుకోవాలా వేరే బుక్స్ చదవాలా ఏం అవసరం లేదు. న్యూస్ పేపర్ డైలీ చదువుతున్నామంటే మనకు మైండ్లో 3 పార్ట్స్ ఉంటాయి, కాన్షియస్, సబ్కాన్షియస్, అన్కాన్షియస్. మనం చదివే మ్యాటర్ అంతా కూడా సబ్కాన్షియస్లో ఉంటుంది. మనకి బిట్ అడిగిన వెంటనే అది పైకి వస్తుంది, కాన్షియస్లోకి వస్తుంది, గుర్తొస్తుంది. ఎస్ ఇదే కావచ్చు ఇదే కావచ్చు, మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అనిపిస్తుంది ఇదే కావచ్చు ఇదే కావచ్చు, మరి వేరే డౌట్ లేదు అదే అవుతుంది. అది ఎలా అంటే డైలీ మనం పేపర్ రీడింగ్ చేయడం కూడాను చాలా యూజ్ఫుల్ అవుతుంది క్యాండిడేట్స్కి. నెక్స్ట్ ఎట్లానండి మనకి కష్టాలు ఉండొచ్చు ఇవన్నీ కూడా కాదు, ఓన్లీ మన టార్గెట్ మీద మనం దృష్టి పెట్టాలి. మెయిన్ పెట్టేసి చదివినప్పుడు అది మనం సొంతం అవుతుందండి. ఆ తర్వాత మనం ఒక పొజిషన్కి వచ్చి ఒక జాబ్లో సెటిల్ అయ్యాక ఇవన్నీ కూడా మన కంటికి కనపడవు. థ్యాంక్ యూ సార్ మీరు చెప్పింది అక్షరాలు నిజం. మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, పేదవాళ్ళం ఉంటాం, సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ కొద్ది రోజులు పక్కన పెట్టాలి, ఒక దీక్షలాగా తీసుకోవాలి. ఒక దీక్షలాగా తీసుకొని చదవగలిగితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది డిఎస్సి విజేత రాధాకృష్ణ గారి ప్రిపరేషన్ స్ట్రాటజీ. మరి లక్ష్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే విజయం ఖచ్చితంగా సాధిస్తారని సార్ చెప్తున్నారు. మరి మీకందరికి కూడా ఇది బాగా నచ్చితే మీరు కూడా పాటించండి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.